हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। वीडियो मुख्य मनं आगस्ट ने आगस्ट 2021 की संबंधी बुक्स अंड ऑथर्स तेलुसुकोबोतुन्नामु। ने विडुदलैन मुख्यमैन बुक्स अदे विधंगा वाटिनी रासिन ऑथर्स एवरेवरो वीडियो मनं तेलुसुकुंटामन्नमाट। सो मुख्यंगा वीडियोनी इंग्लिश मीडियम अंड तेलुगु मीडियम अभ्यर्थुलकु अर्थमय्येला रूपोंदिंचडं जरिगिंदी। सो ई वीडियो मोत्तं कूडा बैलिंग्वल मोड लो उंटुंदी। ऐ होप यू अंडर्स्टांड दिस वीडियो, then let's proceed, right? So first maniki vaarthalo nilichina book August nelaku sambandhichi, that is accelerating India 7 years of Modi government. So book peru annamata idi accelerating India 7 years of Modi government, right? So iti vala accelerating India 7 years of Modi government perutho oka book vidudalaindi and ee book ni Narendra Modi garu aavishkarincharu. Okay, ee book vishayanki vaste ee book ni rasindi KJ Alphons ane vyakti. Okay, KJ Alphons, right? So KJ Alphons intaku mundu Bharat Desha Prabhutvamlo Minister of Culture అండ్ టూరిజంగా కూడా పనిచేయడం జరిగిందన్నమాట. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా కూడా పనిచేశారు ఇతను. యాక్సిలరేటింగ్ ఇండియా 7 ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ పేరుతో ఇటీవల ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది అండ్ దట్ బుక్ వాజ్ ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ఈ 7 ఇయర్స్లో అంటే మనకి మోడీ గవర్నమెంట్ 2014లో వచ్చింది కదా. సో 2014 నుండి 2021 వరకు ఈ 7 ఇయర్స్లో మోడీ గవర్నమెంట్ ఏమేం రూల్స్ తీసుకొని వచ్చింది, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట. రైట్, సో చూడండి కేజే అల్ఫోన్స్ ఇంతకుముందు ఇతను మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అండ్ టూరిజంగా కూడా పనిచేయడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు, 2017 నుండి మే 2019 వరకు ఇతను మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా కూడా వ్యవహరించడం జరిగింది అన్నమాట. కేజే అల్ఫోన్స్ పేరు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ బుక్ పేరేంటి, యాక్సిలరేటింగ్ ఇండియా 7 ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్, రైట్. సో నెక్స్ట్ మనకి మిషన్ డామినేషన్ అండ్ అన్ఫినిష్డ్ టాస్క్, మిషన్ డామినేషన్ అండ్ అన్ఫినిష్డ్ టాస్క్ పేరుతో ఇటీవల ఆగస్టులో ఒక పుస్తకం విడుదలైంది. సో ఈ బుక్ విషయానికి వస్తే ఈ బుక్ని రాసిన ఆథర్స్ ఎవరు అంటే ఒకరి పేరు బోరియా మజుమ్దార్. ఓకే, బోరియా మజుమ్దార్ అండ్ ఇంకో ఆథర్, ఇద్దరు కలిసి ఈ పుస్తకాన్ని రాశారన్నమాట. ఇంకో ఆథర్ పేరు కుషాన్ సర్కార్, కుషాన్ సర్కార్. సో దీస్ టూ రోట్ అండ్ బుక్ కాల్డ్ యాజ్ మిషన్ డామినేషన్ అండ్ అన్ఫినిష్డ్ క్వెస్ట్, రైట్. సో ఈ పుస్తకంలో ముఖ్యంగా బోరియా మజుమ్దార్ మరియు కుషాన్ సర్కార్ దేని గురించి డిస్కస్ చేశారు అంటే ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న ప్లేయర్స్ యొక్క జీవితాల్లో ఉన్న కొన్ని చిన్న చిన్న కథలను ఈ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దిస్ బుక్ కంటెయిన్స్ షార్ట్ స్టోరీస్ ఆఫ్ వేరియస్ ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్, రైట్. సో ఒకసారి చూద్దాము. సో షార్ట్ స్టోరీ ఆఫ్ సెవరల్ ఇండియన్ క్రికెటర్స్, అదేవిధంగా మనకి ఎవరెవరి జీవితాల్లో కథలు ఉన్నాయి ఈ పుస్తకంలో, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పూజారా. సో వీళ్ళ జీవితాల్లో నుండి సేకరించిన కొన్ని చిన్న కథలను ఈ పుస్తకం రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటి, మిషన్ డామినేషన్ అండ్ అన్ఫినిష్డ్ టాస్క్, రైట్. సో ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు, బోరియా మజుమ్దార్ అండ్ కుషాన్ సర్కార్, క్లియర్. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్ మనకి ద బ్యాటిల్ ఫీల్డ్ పేరుతో, ఓకే, బ్యాటిల్ ఫీల్డ్ పేరుతో ఇటీవల ఒక పుస్తకం విడుదలైంది అండ్ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే విశ్రమ్ బెడేకర్. ఓకే, ఏం పేరు, విశ్రమ్ బెడేకర్ ఈ పుస్తకాన్ని రాశాడన్నమాట. సో ముఖ్యంగా ఈ పుస్తకం విషయానికి వస్తే దిస్ బుక్ ఈజ్ అన్ మరాఠీ బుక్, రైట్. సో మరాఠీలో రాసిన ఒక నవలని బ్యాటిల్ ఫీల్డ్ పేరుతో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అండ్ ఆ పుస్తకం పేరేంటి, బ్యాటిల్ ఫీల్డ్. రాసింది ఎవరు, విశ్రమ్ బెడేకర్, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఓకే, సో ద బుక్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఏ షిప్ బోర్డ్ రొమాన్స్, షిప్ బోర్డ్ రొమాన్స్ బిట్వీన్ అన్ ఇండియన్ మ్యాన్ అండ్ ఎ జర్మన్ జూయిష్ ఉమెన్. ఓకే, సో ఈ బుక్లో ముఖ్యంగా ఒక ఇండియన్ మ్యాన్ అండ్ జర్మన్ ఉమెన్ యొక్క లవ్ స్టోరీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు యూరోప్లో పరిచయం అవుతారు అండ్ ఆ యూరోప్లో పరిచయమైన ఈ జంట యూరోప్లో ఎప్పుడైతే వరల్డ్ వార్ టూ స్టార్ట్ అవుతుంది అని తెలియగానే వీళ్ళు యూరోప్ వదిలి భారతదేశానికి పారిపోయి వస్తారన్నమాట ఒక షిప్లో. సో ఈ లవ్ స్టోరీ అంతా ఈ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరేంటి, బ్యాటిల్ ఫీల్డ్. రాసింది ఎవరు, విశ్రమ్ బెడేకర్, రైట్. ఆ తర్వాత ఇంకో పుస్తకం, దట్ ఈస్ అడ్రస్ బుక్, రైట్, ఏ పబ్లిషింగ్ మెమోయర్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్,
అడ్రస్ బుక్ ఏ పబ్లిషింగ్ మెమోయర్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ పేరుతో ఇటీవల ఒక పుస్తకం విడుదలైంది ఆగస్ట్ మంత్లో అండ్ ఈ పుస్తకాన్ని రాసింది రీతు మీనన్ ఓకే సో దిస్ బుక్ ఈజ్ ఆథర్డ్ బై రీతు మీనన్ ఇక రీతు మీనన్ విషయానికి వస్తే షీఈ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఉమెన్ ఆథర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఈవిడ ఫస్ట్ ఉమెన్ ప్రెస్ ఆఫ్ ఇండియాని కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఓకే ఫస్ట్ ఉమెన్ ప్రెస్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసిన వారు ఎవరు అంటే రీతు మీనన్ సో ఈ పుస్తకంలో ఏ పుస్తకం అది దట్ ఈస్ అడ్రస్ బుక్ ఏ పబ్లిషింగ్ మెమోయర్ ఇన్ ద ఏ పబ్లిషింగ్ మెమోయర్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ ఈ బుక్లో ముఖ్యంగా రీతు మీనన్ దేని గురించి డిస్కస్ చేసింది అంటే మనకి మార్చ్ 2020లో లాక్డౌన్స్ మొదలయ్యాయి అవునా సో ఈ లాక్డౌన్స్లో ఆవిడ ఒక డైరీని రాయడం స్టార్ట్ చేసింది అండ్ ఆ డైరీలో ఉన్న కథలన్నింటినీ కూడా బుక్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది అండ్ దట్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ అడ్రస్ బుక్ ఏ పబ్లిషింగ్ మెమోయర్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ రైట్ రాసింది ఎవరు రీతు మీనన్ ఆ తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ బుక్ ఉంది దట్ ఈస్ ఆపరేషన్ కుక్రీ ఐ థింక్ ద ఫోటో ఇవ్వలేదు సో ఇది నెక్స్ట్ స్లైడ్కి సంబంధించిన ఫోటో ఆపరేషన్ కుక్రీ సో ఆపరేషన్ కుక్రీ విషయానికి వస్తే మనకి ఈ ఆపరేషన్ కుక్రీ అనే బుక్ని మేజర్ జనరల్ రాజ్పాల్ పునియా మరియు దామిని పునియా సో వీళ్ళిద్దరు కలిసి ఈ పుస్తకాన్ని రచించారన్నమాట అసలు ఆపరేషన్ కుక్రీ అంటే ఏంటి నార్మల్గా యునైటెడ్ నేషన్స్ దీన్నే మనం ఐక్యరాజ్య సమితి అంటాం కదా సో యునైటెడ్ నేషన్స్ ఒక ఆర్మీని మెయింటైన్ చేస్తుంది అండ్ ఈ ఆర్మీనే మనము పీస్ కీపింగ్ ఫోర్స్ అని పిలుస్తాము ఏమంటాము పీస్ కీపింగ్ ఫోర్స్ సో ఈ పీస్ కీపింగ్ ఫోర్స్లో చాలామంది దేశాలకు సంబంధించిన ఆర్మీ అధికారులు ఇందులో ఉంటారు అవునా సో ఈ పీస్ కీపింగ్ ఫోర్స్లో ఎవరెవరు ఉంటారు ప్రపంచాల్లో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన ఆర్మీ సోల్జర్స్ అంతా కూడా ఈ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా ఉంటారు సో ఈ పుస్తకంలో ముఖ్యంగా డిస్కస్ చేయబడింది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా ఉన్న ఇండియన్ సోల్జర్స్ ఒక ఆపరేషన్ని నిర్వహిస్తారు ఎక్కడ ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న సియరా లియోన్ అనే దేశంలో సో ఈ సియరా లియోన్ అనే దేశంలో సివిల్ వార్ జరుగుతూ ఉంటుందన్నమాట సో అక్కడ పరిస్థితులు ఏం బాగా ఉండవు అక్కడ నార్మల్ ప్రజలపైన కూడా దాడులు జరుగుతూ ఉంటాయి అండ్ ఆ నార్మల్ ప్రజలను అక్కడ ఉన్న టెర్రరిస్టులు ఎక్స్ట్రీమిస్టుల నుండి ఎలా కాపాడారు ఓకే సో భారతదేశ సైనికులు ఎలా ఆ సియరా లియోన్లో ఉన్న ప్రజల్ని ఎలా కాపాడారు అనేదే ఈ ఆపరేషన్ కుక్రీ రైట్ సో ఈ సంఘటనలన్నీ బేస్ చేసుకొని మేజర్ జనరల్ రాజ్పాల్ పునియా ఆ తర్వాత దామిని పునియా వీళ్ళిద్దరు కలిసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది అండ్ దట్ బుక్ టైటిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ కుక్రీ సో ఇటీవల ఈ ఆపరేషన్ కుక్రీ అనే బుక్ని సిడిఎస్ ఎవరు సిడిఎస్ అంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఈ బుక్ని ఆవిష్కరించడం జరిగిందన్నమాట ఓకే సో సిడిఎస్ అంటే ఎవరు భారతదేశంలో ఉన్న త్రివిధ దళాలు ఏంటేంటవి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటన్నిటికి హెడ్ని మనం ఏమంటున్నాం సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని అంటున్నాం సో బిపిన్ రావత్ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు ఆపరేషన్ కుక్రీ మోస్ట్ ఇంపార్టెంట్ సో దీని యొక్క ఆథర్ సర్క అడగకపోయినా కూడా అసలు ఆపరేషన్ కుక్రీ అంటే ఏంటి వాట్ ఈస్ మెంట్ బై ఆపరేషన్ కుక్రీ అని కూడా అడగొచ్చు సో మనం చెప్పుకున్నాం కదా సియరా లియోన్లో యుఎన్ పీస్ కీపింగ్లో పనిచేస్తున్న భారతదేశ సోల్జర్లు చేసిన ఆపరేషన్నే ఆపరేషన్ కుక్రీ అంటామన్నమాట రైట్ ఆ తర్వాత మనకి ఇంకో పుస్తకం ద డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఏ బయోగ్రఫీ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్ సో జయప్రకాష్ నారాయణ్ గురించి మనందరికీ తెలుసు హీఈస్ ఎ స్టాల్వర్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా రైట్ సో జయప్రకాష్ నారాయణ్ యొక్క లైఫ్ స్టోరీని ద డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఏ బయోగ్రఫీ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు ఎవరు అంటే సుజాత ప్రసాద్ రైట్ సో అన్ ఆథర్ బై నేమ్ సుజాత ప్రసాద్ పబ్లిష్డ్ ఏ ఆటోబయోగ్రఫీ లేదా బయోగ్రఫీ అని చెప్పొచ్చు సో ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి తన జీవిత కథను తానే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం బయోగ్రఫీ అంటే ఏంటి సపోజ్ నా జీవిత కథని ఇంకెవరైనా రాస్తే దాన్ని బయోగ్రఫీ అని నా జీవిత కథను నేనే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అంటాం అవునా సో జయప్రకాష్ నారాయణ్ యొక్క బయోగ్రఫీని ద డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ పేరుతో సుజాత ప్రసాద్ ఈవిడ ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం జరిగింది అండ్ ఇన్ దిస్ బుక్ ఏం డిస్కస్ చేయడం జరిగింది అంటే జయప్రకాష్ నారాయణ్ యొక్క జీవితంలో కొన్ని ఎవరు చూడని కోణాలు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని విషయాలను ఈ పుస్తకంలో డిస్కస్ చేయడం జరిగిందన్నమాట రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ బుక్ ఏంటి అంటే ఇంకో ఇంపార్టెంట్ బుక్ విషయానికి వస్తే ద ఎర్త్ స్పిన్నర్
ఏం పుస్తకం ద ఎర్త్ స్పిన్నర్ సో ద ఎర్త్ స్పిన్నర్ పేరుతో ఇటీవల అనురాధ రాయ్ ఓకే అనురాధ రాయ్ సో ఈవిడ తన నావెల్స్ పుస్తకాల ద్వారా అనేక అవార్డులను గెలుచుకుంది అండ్ షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేమస్ ఉమెన్ ఆథర్స్ ఆఫ్ ఇండియా రైట్ సో అనురాధ రాయ్ ఇటీవల ద ఎర్త్ స్పిన్నర్ పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది గుర్తుపెట్టుకోవాలి ద ఎర్త్ స్పిన్నర్ రిటన్ బై అనురాధ రాయ్ ఆ తర్వాత మనకి ద ఇయర్ దట్ వాజంట్ ద డైరీ ఆఫ్ ఎ 14 ఇయర్ ఓల్డ్ సో ముఖ్యంగా ద ఇయర్ దట్ వాజంట్ ఎ డైరీ ఆఫ్ ఎ 14 ఇయర్ ఓల్డ్ సో ముఖ్యంగా ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఒక 14 ఇయర్ ఓల్డ్ గర్ల్ ఓకే ఒక 14 ఇయర్ ఓల్డ్ గర్ల్ ఈ పుస్తకాన్ని రాసిందన్నమాట ఆ పుస్తకం పేరేంటి ద ఇయర్ దట్ వాజంట్ ద డైరీ ఆఫ్ ఎ 14 ఇయర్ ఓల్డ్ సో ఈ బుక్లో ముఖ్యంగా డిస్కస్ చేయబడింది ఏంటి అంటే కోవిడ్-19 వల్ల 2020 అనే ఇయర్ ఏ విధంగా అందరికీ భయానకంగా తయారైంది అవునా సో కోవిడ్-19 వల్ల జరిగింది ఏంటి అంటే 2020 ఇయర్ అనేది మొత్తం లాక్డౌన్లు అన్ని బంద్లు అన్ని మూసివేతలు జరిగాయి కదా సో అసలు ఈ 2020 అనే ఇయర్ మన జీవితాల్లో లేకపోతే ఎలా ఉండేది అనే యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక 14 ఇయర్ ఓల్డ్ అమ్మాయి వెస్ట్ బెంగాల్కి చెందిన అమ్మాయి ఈ పుస్తకాన్ని రాసింది అండ్ దిస్ బుక్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై ఎ ఫేమస్ యాక్ట్రెస్ షబానా ఆజ్మీ షబానా ఆజ్మీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఓకే సో చూడండి కోల్కతా గర్ల్ బ్రిషా జైన్ సో బ్రిషా జైన్ అనే 14 ఇయర్ ఓల్డ్ కోల్కతాకి చెందిన అమ్మాయి ఈ పుస్తకాన్ని రాసింది అండ్ దీన్ని షబానా ఆజ్మీ లాంచ్ చేసింది అన్నమాట లాంచ్ చేసింది రైట్ ఆ తర్వాత హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ పేరుతో సో మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అందరికీ పరిచయం అయి ఉంటారు అవునా సో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వైఫ్ ఏం పేరు ఆవిడ పేరు సుధామూర్తి ఏం పేరు సుధామూర్తి సో సుధామూర్తి అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ యాన్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్ ఏ బిజినెస్ ఉమెన్ షీఈస్ ఆల్సో ఏ గుడ్ ఆథర్ ఓకే ఒక మంచి రచయిత్రి కూడా ఆవిడలో ఉన్నారన్నమాట సో ఆవిడ ఇటీవల హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ సో సుధామూర్తి హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ క్లియర్ ఆ తర్వాత మనకి ఇంకో బుక్ ఉంది దీన్నే మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా ఓకే సో బాలాకోట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న బాలాకోట్పై మనము ఎయిర్ స్ట్రైక్స్ చేశాము అవునా సో ఈ ఎయిర్ స్ట్రైక్స్లో భాగంగా అభినందన్ కెప్టెన్ అభినందన్ పాకిస్తాన్ వాళ్ళకి చిక్కాడు ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు అతన్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు సో ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఏ విధంగా జరిపారు ఏ విధంగా భారతదేశంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ విధంగా పుల్వామాలో అటాక్ చేశారో దానికి బదులుగా మనం ఎలా బాలాకోట్పై దాడులు చేశామో ఇదంతా ఈ సీనరీనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా పేరుతో మేజర్ సో నేవీలో పనిచేసిన అధికారి మన్నన్ భట్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందన్నమాట ఓకే సో నేవీలో పనిచేసిన అధికారి మన్నన్ భట్ ఇటీవల బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా పేరుతో ఒక పుస్తకం రాయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఆ తర్వాత మనకి లెపర్డ్ డైరీస్ ద రొసెట్ ఇన్ ఇండియా లెపర్డ్ డైరీస్ ద రొసెట్ ఇన్ ఇండియా సో ముఖ్యంగా దిస్ బుక్ టాక్స్ అబౌట్ ద లెపర్డ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా సో చిరుతపులులను పరిరక్షించడం గురించి ఈ బుక్ ముఖ్యంగా రాయడం జరుగుతుంది అండ్ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్గా ఉన్న సంజయ్ గుబ్బి ఏం పేరు సంజయ్ గుబ్బి గారు ఈ పుస్తకాన్ని రాశాడు అండ్ ఇతను ఒక బయాలజిస్ట్ ఓకే వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ వన్యప్రాణులపై ప్రయోగాలు చేసే ఒక బయాలజిస్ట్ అయిన సంజయ్ గుబ్బి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది అండ్ ఆ పుస్తకం పేరు లెపర్డ్ డైరీస్ ద రొసెట్ ఇన్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్ క్లియర్ సో ఈ పుస్తకంలో ఈ బుక్లో ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ ఎకలాజికల్ కాంటెక్ట్స్ అండ్ ద కన్జర్వేషన్ ఆఫ్ లెపర్డ్ ఓకే సో లెపర్డ్స్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అండ్ అవి అంతరించిపోకుండా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇదంతా కూడా ఈ పుస్తకంలో డిస్కస్ చేయడం జరిగింది క్లియర్ ద లెపర్డ్ డైరీస్ ద రొసెట్ ఇన్ ఇండియా సో ఇది కూడా ఆగస్టులో విడుదలైన ఒక ఇంపార్టెంట్ పుస్తకం రైట్ ఆ తర్వాత మై ఓన్ మజగావ్ పేరుతో ఇటీవల ఒక పుస్తకం విడుదలైంది అండ్ దీన్ని రాసింది ఎవరు అంటే కెప్టెన్ రమేష్ బాబు ఓకే సో కెప్టెన్ రమేష్ బాబు మై ఓన్ మజగావ్ పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశాడు అండ్ ఈ పుస్తకంలో దిస్ బుక్ ఫీచర్స్ ద హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ మజగావ్ ద ఐలాండ్ విచ్ వాజ్ మర్జ్డ్ ఇంటూ ఎ సింగిల్ ఎంటిటీ యాజ్ బాంబే ఓకే సో అసలు ముఖ్యంగా బాంబే నగరం ఎలా ఏర్పడింది సో బాంబే అనగానే మనకి
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బాంబే ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఐలండ్స్ రైట్ సో కొన్ని దీవుల సమూహాలు అన్నమాట బాంబే అనేది సో ఈ బాంబే అనేది క్రమక్రమంగా ఈ మజగావ్ అనేది క్రమక్రమంగా విస్తరించి ఎలా బాంబేగా మారింది అనేది ఈ పుస్తకంలో డిస్కస్ చేయడం జరిగింది సో వాట్ ఈస్ దట్ బుక్ నేమ్ మై ఓన్ మజగావ్ విచ్ ఈస్ రిటన్ బై క్యాప్టెన్ రమేష్ బాబు రైట్ ఆ తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ పుస్తకం ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు ఫేమస్ ఆథర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ కునాల్ బాసు ఓకే సో ఇతను నావెల్స్ రంగంలో చాలా ప్రసిద్ధి చెందినవాడు కునాల్ బాసు అండ్ ఇతను ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ పేరుతో 2020లో ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ అనే పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాడు అన్నమాట ఓకే ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ రిటన్ బై కునాల్ బాసు అండ్ ఈ పుస్తకం ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది 2022లో రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఈ పుస్తకంలో ముఖ్యంగా క్రైమ్ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేశారు ఓకే సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ బుక్స్ అండ్ ఆథర్స్ సెషన్ రైట్ సో ఆగస్ట్ నెలలో విడుదలైన ఇంపార్టెంట్ బుక్స్ అండ్ వాటికి సంబంధించిన ఆథర్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది ఐ హోప్ యూ లైక్ ద వీడియో ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ 2021కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ని తెలుసుకుంటున్నాం అన్నమాట ఓకే సో ఎవ్రీ మంత్లో అంటే ప్రతి నెలలో మనకు చాలా ముఖ్యమైన దినోత్సవాలు ఉంటాయి అండ్ ఆగస్ట్ 2021కి సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాలు ఏంటి ఇంపార్టెంట్ డేస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం రైట్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ ఆగస్ట్ మంత్ ఈజ్ ఆగస్ట్ 31st సో ఆగస్ట్ 31st ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్గా జరుపుకుంటాం అన్నమాట ఓకే సో నల్ల జాతీయుల దినోత్సవంగా చెప్పుకోవచ్చు దీన్ని సింపుల్గా రైట్ సో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్ దీన్ని ఎప్పుడు జరుపుకుంటాము 31st జరుపుకుంటాం అన్నమాట ఓకే 31st ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్ క్లియర్ సో నల్ల జాతీయుల దినోత్సవంగా దీన్ని చెప్పుకోవచ్చు లేదా సింపుల్గా ఆఫ్రికా మూలాలు ఉన్న వ్యక్తులు ఆఫ్రికా మూలాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట క్లియర్ సో దీన్ని ఈ రోజుని ఎందుకు జరుపుకుంటారు అంటే ప్రపంచానికి ఆఫ్రికా మూలాలు ఉన్న వ్యక్తులు ఇచ్చిన సేవలు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్ట్ 31st ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్గా జరుపుకుంటాం రైట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే సో ఆగస్ట్ 30th ప్రతి సంవత్సరం ఇండియా సెలబ్రేట్స్ ఇట్ యాజ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే ఓకే జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవంగా జరుపుకుంటాము ఆగస్ట్ 30th ఎప్పుడు ఆగస్ట్ 30th నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డేగా జరుపుకుంటాము అన్నమాట ప్రతి సంవత్సరం రైట్ సో ముఖ్యంగా ఈ చిన్న తరహా పరిశ్రమలు లేదా చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయి ఓకే భారతదేశ ఆర్థిక రంగానికి ఎంత వాటా అందిస్తున్నాయి వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఇండియన్ ఎకనామీ వీటన్నిటినీ గుర్తు చేసుకుంటూ చిన్న పరిశ్రమల యొక్క విశిష్టత వాటి యొక్క స్పెషాలిటీని గుర్తు చేసుకుంటూ ఈ రోజుని ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఆగస్ట్ 30th నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డే ఆగస్ట్ 30th మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఆ తర్వాత 29th ఆగస్ట్ని కూడా మనం ఒక సపరేట్ డేగా సెలబ్రేట్ చేస్తాము అండ్ దట్ డే ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్స్ ఓకే అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం సో మనందరికీ తెలుసు అణుదాడులు లేదా అణుబాంబు ఎంత విధ్వంసం సృష్టిస్తుందో రైట్ సో జపాన్ హిరోషిమా నాగసాకి జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకి లైవ్ ఎగ్జాంపుల్స్గా మనకు ఉన్నాయి సో ఈ అణు పరీక్షలను నిర్వహించొద్దు అణు పరీక్షలకు వ్యతిరేకంగా మనం ఉండాలి అని అన్ని దేశాలకు తమ బాధ్యతను గుర్తు చేసేలా ఆగస్ట్ 29th అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్గా జరుపుకుంటాం అన్నమాట ఓకే సో ఈ విధంగా అంటే ఆగస్ట్ 29th ఎవ్రీ ఇయర్ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవంగా జరపాలని యునైటెడ్ నేషన్స్ 2009లో డిసైడ్ చేసింది అండ్ 2009లో జరిగిన డిసెంబర్లో జరిగిన ఈ సమావేశంలోనే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29th ఏమని సెలబ్రేట్ చేయాలని చెప్పారు ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్స్గా సెలబ్రేట్ చేయాలని చెప్పారు సో 2010 నుండి ఈ రోజుని మనం సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట రైట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే దీన్నే మనము ఏమంటున్నాము నేషనల్ స్పోర్ట్స్ డే సో నేషనల్ స్పోర్ట్స్ డేని కూడా ఆగస్ట్ 29th సెలబ్రేట్ చేస్తాం మనం ఓకే ఆగస్ట్ 29th ఈజ్ కాల్డ్ యాజ్ లేదా ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే రైట్ సో నేషనల్ స్పోర్ట్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఎవరికి గుర్తుగా మనం జరుపుకుంటాము అంటే భారతదేశ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డేకి గుర్తుగా ఓకే సో భారతదేశంలో హాకీ
ఆటకు సంబంధించి ఒక లెజెండ్ ఎవరు అంటే మేజర్ ధ్యాన్ చంద్. సో అతను పుట్టినరోజు 29th August. సో అతను పుట్టినరోజుకి పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాము August 29th. ఓకే, సో ఇక నేషనల్ స్పోర్ట్స్ డే ఎవరి గుర్తుగా అని చెప్పుకున్నాము, మేజర్ ధ్యాన్ చంద్. ఎందుకు ఇతన్ని హాకీ లెజెండ్ అంటున్నాము అంటే ఇతని నాయకత్వంలో ఇతని సారథ్యంలో ఉన్న ఇండియన్ హాకీ టీం 3 సార్లు ఒలింపిక్స్లో స్వర్ణ పథకాలు గెలుచుకుంది. 1928, 1932, 1936 ఈ మూడు సార్లు జరిగిన ఒలింపిక్ పోటీల్లో మేజర్ ధ్యాన్ చంద్ కెప్టెన్సీలో ఉన్న ఇండియన్ హాకీ టీం 3 గోల్డ్ మెడల్స్ని సాధించింది. అండ్ ఒక విధంగా హాకీ క్రీడకి ఇతను ఒక లెజెండ్ లాగా పరిగణించబడతాడు. ఓకే, సో నేషనల్ స్పోర్ట్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద కమమరేషన్ ఆఫ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్, రైట్? సో ఇటీవల రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా కూడా పేరు మార్చారు. సో అందుకే ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. August 29th నేషనల్ స్పోర్ట్స్ డే, రిమెంబరింగ్ మేజర్ ధ్యాన్ చంద్. ఆ తర్వాత ఇంటర్నేషనల్ డాగ్ డే. ఓకే, ఇంటర్నేషనల్ డాగ్ డే విషయానికి వస్తే మనము ఇంటర్నేషనల్ డాగ్ డేని August 26th జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్. ఓకే, ఎవ్రీ ఇయర్ August 26th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డాగ్ డే, అంతర్జాతీయ కుక్కల దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే, సో మొట్టమొదటిసారి 2004లో ఈ విధంగా అంటే August 26th కుక్కల దినోత్సవంగా ఇంటర్నేషనల్ డాగ్ డేగా జరుపుకోవాలని నిర్ణయించబడింది. సో August 26th ఇంటర్నేషనల్ డాగ్ డే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఇక్కడ మనకి వరల్డ్ వాటర్ వీక్. ఓకే, సో ప్రతి సంవత్సరం August 23rd నుండి 27th వరకు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు, వరల్డ్ వాటర్ వీక్గా సెలబ్రేట్ చేస్తారు. సో వాటర్ యొక్క విశిష్టత అండ్ వాటర్ని ఎలా కాపాడుకోవాలి, ఈ వాటర్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా నీటి సంరక్షణ లేదా వాటర్ కన్జర్వేషన్ గురించి తెలియజేయడం కోసం, ప్రజలని అవగాహన పరచడం కోసం వరల్డ్ వాటర్ వీక్ని సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరం. సో దిస్ ఇయర్ వరల్డ్ వాటర్ వీక్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ 23 to 27th August. ఓకే, సో ఈ వరల్డ్ వాటర్ వీక్ని నిర్వహించే సంస్థ ఏంటో మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వరల్డ్ వాటర్ వీక్ని నిర్వహించే సంస్థ ఏంటి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం August 23rd నుండి 27th వరకు వరల్డ్ వాటర్ వీక్గా సెలబ్రేట్ చేస్తుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్. సో 1991 నుండి ఈ రోజును జరుపుకుంటున్నాం. ఆ తర్వాత వరల్డ్ సాంస్క్రిట్ డే. ఓకే, వరల్డ్ సాంస్క్రిట్ డే. ఇక వరల్డ్ సాంస్క్రిట్ డే విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 22ని మనం వరల్డ్ సాంస్క్రిట్ డేగా సెలబ్రేట్ చేస్తాము. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ నెలలో అంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం. ఓకే, శ్రావణ మాసంలోని పూర్ణిమ రోజున ప్రతి సంవత్సరం వరల్డ్ సాంస్క్రిట్ డేగా సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఇక ఇంగ్లీష్ క్యాలెండర్ విషయానికి వస్తే August 22ని వరల్డ్ సాంస్క్రిట్ డేగా మనము సెలబ్రేట్ చేసుకున్నాము 2021లో, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. సో బానిసత్వాన్ని అబాలిష్ చేస్తూ అంతర్జాతీయ దినోత్సవం. ఓకే, బానిసత్వాన్ని అబాలిష్ చేసిన అంతర్జాతీయ దినోత్సవంగా ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ రోజు అది అంటే 23rd August. ఓకే, సో ఎవ్రీ ఇయర్ 23rd August ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. ఓకే, సో అసలు ఈ రోజుని ఎందుకు గుర్తు చేసుకుంటాము అంటే ముఖ్యంగా 1791లో బానిసలుగా ఈ నల్ల జాతీయులని ఎక్కువగా బానిసలుగా వాడేవారు, అవునా? సో 1791 సంవత్సరం August 23rd ఈ నల్ల జాతీయులందరూ తెల్లవారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాటానికి గుర్తుగా ప్రతి సంవత్సరం August 23rd ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీగా సెలబ్రేట్ చేస్తాం. ఆ తర్వాత August 21st. సో August 21st ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ సీనియర్ సిటిజన్స్ డే. ఓకే, సీనియర్ సిటిజన్స్ డే ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. ఓకే, ప్రపంచ వృద్ధుల దినోత్సవం August 22nd. సో ఈ వరల్డ్ సిటిజన్ సీనియర్ సిటిజన్స్ డేగా దేనికి సెలబ్రేట్ చేస్తాము, ఎప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నాము అంటే 1988లో ఈ ఐడియాని అందించింది యుఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్న రొనాల్డ్ రీగన్. ఓకే, సో వయోధికులు లేదా వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళను, వాళ్ళ యొక్క సేవలను మర్చిపోకుండా అండ్ వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్లు సేవ చేసేలా వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం కోసం ఈ రోజుని సెలబ్రేట్ చేస్తామన్నమాట.
ఓకే సో 1988 లో అనఫీషియల్ గా యుఎస్ఏ ప్రెసిడెంట్ గా ఉన్న రొనాల్డ్ రీగన్ ఈ రోజుని ప్రారంభిస్తే అఫీషియల్ గా 1990 నుండి స్టార్ట్ అయిందన్నమాట ఓకే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 14th న ఒక తీర్మానం చేసింది అండ్ ఈ తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం ఆగస్ట్ 21st ని వరల్డ్ సీనియర్ సిటిజన్ డే గా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటున్నారు రైట్ సెలబ్రేట్ చేస్తున్నారు రైట్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డే ఆగస్ట్ 20 ఓకే సో ఆగస్ట్ 20 ఏంటి ఈ రోజుకి విశిష్టత అంటే ఇండియన్ అక్షయ ఊర్జా డే అక్షయ ఊర్జా డే అంటే ఏంటి ఇండియా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ డే అని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఓకే సో రెన్యూవబుల్ ఎనర్జీ సో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి దీన్నే మనం రెన్యూవబుల్ ఎనర్జీ డే అని అంటున్నాం అన్నమాట ఓకే సో ఇంతకుముందు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అన్నాను దట్ ఈస్ రాంగ్ రెన్యూవబుల్ ఎనర్జీ డే సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 20 ఈ సెలబ్రేటెడ్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ డే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి వనరుల దినోత్సవంగా ఆగస్ట్ 20 సెలబ్రేట్ చేస్తామన్నమాట ఓకే క్లియర్ ఆ తర్వాత మనకి మళ్ళీ ఇదే ఆగస్ట్ 20 ఇంకో ఇంపార్టెంట్ రోజు కూడా ఉంది దీన్నే మనం సద్భావన దివస్ అంటాం ఏమంటున్నాము సద్భావన దివస్ ఓకే సో సద్భావన దివస్ విషయానికి వస్తే ఆగస్ట్ 20 మాజీ ప్రైమ్ మినిస్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ గారు జన్మించారు అండ్ ఇతని యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఆగస్ట్ 20 ప్రతి సంవత్సరం సద్భావన దివస్గా సెలబ్రేట్ చేస్తామన్నమాట సద్భావన దివస్గా ఓకే క్లియర్ సో సద్భావన దివస్ అని ఎప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నాం మనము అంటే ముఖ్యంగా 1992 నుండి రాజీవ్ గాంధీ యొక్క బర్త్డే అయిన ఆగస్ట్ 20ని సద్భావన దివస్గా జరుపుకుంటాం ఆ తర్వాత వరల్డ్ మస్కిటో డే ఓకే వరల్డ్ మస్కిటో డే సో వరల్డ్ మస్కిటో డే విషయానికి వస్తే ఇది కూడా 20th ఆగస్ట్న సెలబ్రేట్ చేస్తామన్నమాట 20th ఆగస్ట్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా మస్కిటోల ద్వారా వచ్చే వ్యాధులు అండ్ వాటిని నివారించే మార్గాలు వీటన్నిటిని గుర్తు చేసేలా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట ఓకే సో అసలు ఈ వరల్డ్ మస్కిటో డే వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అంటే దిస్ డే ఆల్సో కమమరేట్స్ ద డిస్కవరీ మేడ్ బై బ్రిటిష్ డాక్టర్ సర్ రొనాల్డ్ రాస్ ఇన్ 1897 దట్ ఫీమేల్ మస్కిటోస్ ట్రాన్స్మిట్ మలేరియా ఓకే సో ఇదే రోజున అంటే ఆగస్ట్ 20, 1897 సర్ రొనాల్డ్ రాస్ ఏం కనుగొన్నాడు అంటే మలేరియాకి కారణమయ్యే మనుషుల్లో మలేరియాకి కారణమయ్యేది దోమల్లో ఉన్న ఫీమేల్ అనోఫలస్ మస్కిటో అని అందుకే ఈ రోజుని ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటారన్నమాట ఓకే ఇక రొనాల్డ్ రాస్ విషయానికి వస్తే 1902లో ఇతను మలేరియాపై చేసిన పరిశోధనలకు గుర్తుగా నోబెల్ ప్రైజ్ కూడా లభించింది క్లియర్ ఆ తర్వాత వరల్డ్ ఫోటోగ్రఫీ డే సో ప్రతి సంవత్సరం వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఆగస్ట్ 19 జరుపుకుంటాం ఆ తర్వాత మనకి ఆగస్ట్ 14 సో ఆగస్ట్ 14 విషయానికి వస్తే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఏమని చెప్పాడు అంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 14ని పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి సో ఆగస్ట్ 14 మనందరికీ తెలుసు చాలా హింస జరిగింది సో భారతదేశం పాకిస్తాన్ మరియు ఇండియాగా డివైడ్ అవుతుంది అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు సో ఈ మధ్యకాలంలో అంటే ఆగస్ట్ 14 అక్కడి నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి చాలామంది ప్రజలు పాకిస్తాన్ నుండి ఇండియాకి ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళారు అవునా సో దీంట్లో భాగంగా అనేక మంది చనిపోవడం జరిగింది పెద్ద ఎత్తున హింస చెలరేగింది అవునా సో ఈ రోజుని మనం మర్చిపోవద్దు అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 14ని పార్టీషన్ హారర్స్ రిమెంబర్స్ డేగా జరుపుకోవాలి విభజన విభీషిక స్మృతి దివస్గా జరుపుకోవాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ 14 వార్తల్లో నిలిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి ఇది మనకు క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు అంటే ఇటీవల ఆగస్ట్ 14ని ఏ రోజుగా జరుపుకోవాలి అని ప్రధానమంత్రి ఆదేశించారు అర్థమైంది కదా సో ఆగస్ట్ 14ని ఏ రోజుగా జరుపుకోవాలని చెప్పారు పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డేగా జరుపుకోవాలని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డే 13th ఆగస్ట్ సో దీన్నే మనం లెఫ్ట్ హ్యాండర్స్ డే అంటుంటాం ఓకే ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఆగస్ట్ 13 జరుపుకుంటారు
ఓకే. సో ఈ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేని, అసలు ఈ లెఫ్ట్ హ్యాండర్స్ డేని సెలబ్రేట్ చేయాలన్న ఆలోచన ఎవరిది అంటే డీన్ ఆర్ క్యాంబెల్. సో ఇతను ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేని సెలబ్రేట్ చేయాలి అని 1976లో ఈ రోజుని స్టార్ట్ చేశాడు అన్నమాట. ఓకే. సో మెజారిటీగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కుడి చేతి వాటం కలిగిన వాళ్ళు ఉంటారు. ఓకే. మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ పీపుల్ ఆర్ రైట్ హ్యాండర్స్, రైట్. సో వెరీ ఫ్యూ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్. సో ఈ రైట్ హ్యాండర్స్ ప్రపంచంలో లెఫ్ట్ హ్యాండర్స్ యొక్క విశిష్టత తెలియజేసేలా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13న వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా సెలబ్రేట్ చేయాలి. సో ఈ సెలబ్రేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? 1976. సో ఈ సెలబ్రేషన్ని స్టార్ట్ చేసింది ఎవరు? డీన్ ఆర్ క్యాంబెల్ స్టార్ట్ చేశారు. ఓకే. ఆ తర్వాత 12th August ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఏ యూత్ డేగా? వరల్డ్ యూత్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నేషనల్ యూత్ డే ఎప్పుడో కమెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. సో ఎవ్రీ ఇయర్ 12th August ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ యూత్ డే, రైట్. సో ఈ వరల్డ్ యూత్ డేని 2000 సంవత్సరం నుండి జరపడం ప్రారంభించారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డే 12th August వరల్డ్ ఎలిఫెంట్ డే. ఓకే. ఎలిఫెంట్స్ యొక్క కన్జర్వేషన్, ఎలిఫెంట్లు ప్రకృతికి ఎలా సహాయపడతాయి, అండ్ ప్రపంచంలోనే భూమి మీద నివసించే జంతువుల్లో అతిపెద్ద జంతువు అయిన ఏనుగుని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అని ఏనుగుల యొక్క విశిష్టత, ఏనుగుల యొక్క స్పెషాలిటీ, ఏనుగుల యొక్క సిగ్నిఫికెన్స్ తెలియజేసేలా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 12th వరల్డ్ ఎలిఫెంట్ డేగా సెలబ్రేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ఎలిఫెంట్ డే ఆగస్ట్ 12th. ఆ తర్వాత 10th August వరల్డ్ లయన్ డే. ఓకే. సో ఎవ్రీ ఇయర్ 10th August ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ లయన్ డే. అండ్ నెక్స్ట్ మనకి ఆగస్ట్ 9th. సో ఆగస్ట్ 9th ప్రతి సంవత్సరం నాగసాకి డేగా సెలబ్రేట్ చేస్తారు. ఓకే. నాగసాకి డే, క్లియర్. సో మనందరికీ తెలుసు హిరోషిమా నాగసాకి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. సో హిరోషిమా మీద ఆగస్ట్ 6న అమెరికా ఒక ఆటమ్ బాంబుని విసిరింది. ఆ తర్వాత ఆగస్ట్ 9న నాగసాకి అనే జపానీస్ ప్రాంతం మీద ఇంకో ఆటమ్ బాంబుని విసిరింది. సో నాగసాకి మీద వేసిన ఆటమ్ బాంబుని ఏమంటాం మనం? ఫ్యాట్ బాయ్ అంటాం. ఏమంటాం? ఫ్యాట్ బాయ్. ఓకే. సో ఫ్యాట్ బాయ్ ఈజ్ ద ఆటమ్ బాంబ్ విచ్ వాస్ డ్రాప్డ్ ఆన్ నాగసాకి. అండ్ ప్రతి సంవత్సరం ఆగస్ట్ 9న నాగసాకి డేగా సెలబ్రేట్ చేస్తాం. ఓకే. సో 1945 ఆగస్ట్ 9న అమెరికా దేశం జపాన్ దేశంలోని నాగసాకిపై అణుబాంబు దాడి చేసింది. ఓకే. అండ్ ఆ అణుబాంబు పేరేంటి అంటే ఫ్యాట్ బాయ్. సో నాగసాకి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు కూడా అక్కడ చాలామంది ఆ డిఫార్మిటీస్తో, ఓకే, సో ఆ అణుబాంబు యొక్క రేడియేషన్ వల్ల చాలామంది డిఫార్మిటీస్తో పుట్టుతున్నారు, రైట్. సో ఆగస్ట్ 9th నాగసాకి డే, ఆగస్ట్ 6th హీరోషిమా డే. నాగసాకి మీద వేసిన బాంబు పేరు ఫ్యాట్ బాయ్, హీరోషిమా మీద వేసిన బాంబు పేరు లిటిల్ బాయ్. ఫ్యాట్ బాయ్, లిటిల్ బాయ్, రైట్. ఆ తర్వాత మనకి ఆగస్ట్ 8th. ఓకే. ఆగస్ట్ 8న మనం ఏం జరుపుకుంటాము అంటే ఆగస్ట్ క్రాంతి దిన్ ఆర్ క్విట్ ఇండియా మూమెంట్ డే. ఆగస్ట్ క్రాంతి దిన్ లేదా క్విట్ ఇండియా మూమెంట్ డేగా ఆగస్ట్ 8th జరుపుకుంటాం. సో మనందరికీ తెలుసు 1942లో క్రిప్స్ కమిషన్ అనేది ఒకటి అపాయింట్ అవ్వడం జరిగింది, క్రిప్స్ మిషన్. సో ఈ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల మహాత్మా గాంధీ గారు ఏం చేశారు, బాంబేలో ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. ఓకే. కాంగ్రెస్ యొక్క సమావేశాన్ని కండక్ట్ చేశారు. అండ్ ఈ కాంగ్రెస్ సమావేశంలోనే మొట్టమొదటిసారి క్విట్ ఇండియా మూవ్మెంట్ని లాంచ్ చేయబోతున్నాము, క్విట్ ఇండియా మూవ్మెంట్ని లాంచ్ చేయబోతున్నామని ఆగస్ట్ 8న ప్రకటించడం జరిగింది. లేదా దీన్నే మనం ఆగస్ట్ క్రాంతి అంటాం, ఆగస్ట్ క్రాంతి. సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 8th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ డే, క్విట్ ఇండియా మూవ్మెంట్ డే, రైట్. ఆ తర్వాత మనకి ఆగస్ట్ 9th. సో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 9th మనము ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. ఓకే. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం లేదా డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజీనియస్ పీపుల్స్, డే ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజీనియస్ పీపుల్స్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎప్పుడు అంటే ఎప్పటి నుండి ఆగస్ట్ 9th జరుపుకుంటాం. సో ఎప్పటి నుండి ఇది జరుపుకుంటున్నాము అంటే 1994 నుండి. ఓకే. 1994 నుండి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం లేదా డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజీనియస్ పీపుల్గా ఆగస్ట్ 9th సెలబ్రేట్ చేస్తాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే మనకి, దీన్నే మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే అని అంటాం, నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 7th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే, నేషనల్ హ్యాండ్లూమ్ డే, చేనేత వస్త్రాల దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తాం.
ఓకే సో 2015 నుండి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 7వ తారీఖుని జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలి అని భారతదేశ ప్రభుత్వం నిర్ణయించింది నెక్స్ట్ మనకి ఆగస్ట్ 1 ఓకే ఆగస్ట్ 1 ని ఏమని సెలబ్రేట్ చేయాలి అంటే ముస్లిం ఉమెన్ రైట్స్ డే సో మనకందరికీ తెలుసు 2019 లో ఇన్ ద ఇయర్ 2019 ఆగస్ట్ 1 ట్రిపుల్ తలాక్ బిల్ వాస్ పాస్డ్ రైట్ సో ఈ ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 ని ముస్లిం ఉమెన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ తర్వాత మనకి ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలుగా సెలబ్రేట్ చేయాలి ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా సెలబ్రేట్ చేయాలి అని చెప్పారు దీంట్లో భాగంగా తల్లిపాల యొక్క స్వచ్ఛత తల్లిపాలు పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ ఇవి పిల్లల్ని ఏ ఏ వ్యాధుల నుండి కాపాడతాయి తల్లిపాల యొక్క విశిష్టత గురించి తెలియజేసేలా ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 7 వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవంగా లేదా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా సెలబ్రేట్ చేస్తారన్నమాట సో ఆగస్ట్ 2021 కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరిగింది ఐ హోప్ యు లైక్ ద సెషన్ ఆల్ ద బెస్ట్